శ్రీ సాయి సచ్చరిత 2వ అధ్యాయంలో హేమడ్ పంత్ షిరిడీకి బాబా దర్శనానికి అనాసక్తి చూపే సంఘటన ఉంటుంది. తన స్నేహితుడి కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తండ్రి ఆశ్రయించిన గురువును ఇంటికి పిలిపించుకున్నా పిల్లవాడి ప్రాణాలు కాపాడలేకపోయారన్న విషయం హేమడ్ పంత్ను ప్రభావితం చేస్తుంది. గురువంటూ ఎక్కడికో వెళ్ళి ప్రయాసపడే బదులు ఉన్నచోటే స్థిమితంగా ఉంటే పోలేదా అన్న అభిప్రాయానికి వస్తారు. ఆ తరువాత నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీకి వస్తారు. బాబా లీలా వైభవాన్ని చూసి గురుత్వాన్ని అందరికంటే ఉత్తమంగా గ్రహించి గురుకథా సాగరాన్ని మనకందించారు. తన స్నేహితుడి గురువుకు సంబంధించిన సంఘటనను మనస్సుకు తాకించింది సాయే. ఈ జగత్తులో సద్గురువే శక్తివంతమైన వారని తెలియపరిచింది సాయే. మన జీవితంలో అనేక మంది గురువులు ఉంటారు. అల్టిమేట్గా నీ జీవితాన్ని ఉద్ధరింపచేసేది, నిన్ను రక్షించేది సద్గురువు మాత్రమే అన్న సత్యాన్ని శ్రీ హేమడ్ పంత్ గ్రహించి సచ్చరిత్ర ద్వారా మనందరికీ విశదీకరించారు. అందుకనే ఈరోజు కోటానుకోట్ల జనులకు సద్గురువే అసలైన ఆశ్రయం. మన జీవితంలో 5 రకాల గురువులుంటారు. 1, జన్మనిచ్చిన తల్లిదండ్రులు. 2, విద్య నేర్పిన గురువు. 3, కర్మగురువు. 4, ఆధ్యాత్మిక గురువు. 5, సద్గురువు. జీవితంలో ఉన్న మొదటి 4 గురువులు పరిమితకాలం నీతో ఉండి నీకు కావలసినవి నేర్పించి పక్కకు తప్పుకుంటారు. చివరిగా నీవు ఆశ్రయించే గురువు సద్గురువు మాత్రం నిన్ను వదలకుండా జీవిత పర్యంతం నిన్ను ఆవరించి ఉంటారు. సద్గురువు ఆశ్రయం ప్రతి ఒక్క మానవుడికి అవసరం. మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ పైకి కనిపించే స్థూల శరీరంతో పాటు అజ్ఞానమనే సూక్ష్మ శరీరాన్ని ధరించి జన్మిస్తాం. శరీరాన్ని అగ్ని దహిస్తుంది. అజ్ఞాన సూక్ష్మ శరీరాన్ని అగ్ని కూడా దహించివేయదు. అంత బలమైంది అజ్ఞానమనే సూక్ష్మ శరీరం. దానిని కేవలం సద్గురువు కరస్పర్శ మాత్రమే దహించి భస్మం చేస్తుంది. సద్గురు సహచర్య ప్రయోజనానికి ఇదే నిదర్శనం. అజ్ఞానమనే సూక్ష్మ శరీరమే నీ స్థూల శరీరాన్ని ఆడిస్తుంది. నీలోని ఆ సూక్ష్మ శరీరం అనే అజ్ఞానం దహింపబడితేనే స్థూల శరీరంతో కూడిన జీవితం సార్థకమవుతుంది. సద్గురువు ప్రేమవాత్సల్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాం. సంసార భయం తాపత్రయాలు తొలగి సద్గురువు చరణాలనే తీరానికి చేరుస్తాయన్న విశ్వాసం బలపడుతుంది. ఆ విషయాలను హేమడ్ పంతుకు అవగాహన చేయడానికే బాబా తన మిత్రుడి గురువును చూపి షిరిడీకి రప్పించుకొని హేమడ్ పంత్ అజ్ఞాన సూక్ష్మ శరీరాన్ని దహించారు శ్రీ సాయిబాబా. ఈ చరాచర సృష్టిలో సద్గురు ఆశ్రయమే నిన్ను రక్షిస్తుందని, ఆయన తప్ప మరెవ్వరూ మన జీవితాలను ఉద్ధరించలేరన్న సత్యాన్ని హేమడ్ పంత్ సచ్చరిత్రలో స్పష్టం చేస్తారు. ఈ లోకంలో నియమిత అనియత గురువులని అనేక పరంపరలు ఉండవచ్చు. వీరెవ్వరూ చేయలేని మేలు ఒక్క సద్గురువు మాత్రమే చేస్తారు. సద్గురువు పట్ల హేమడ్ పంత్కు కలిగిన విశ్వాసానికి పై అభిప్రాయమే నిదర్శనం. నియమిత గురువును ఆశ్రయించిన తన మిత్రుడు కొడుకును కోల్పవలసి వస్తుంది. దానిని హేమడ్ పంత్ మనస్సులో నుండి తొలగించడానికి తొలి దర్శనంలోనే గోధుమల లీలను చూపారు శ్రీ సాయిబాబా. ఊహకందని కలరా జాడ్యాన్ని పారద్రోలిన సంఘటనను చూసి సద్గురు శక్తి, సద్గురు ముందస్తు రక్షణ ఎలా ఉంటుందో హేమడ్ పంతుకు రుచి చూపారు. తన స్నేహితుడి గురువు వచ్చి ఇంట్లో కూర్చున్న నిలువని ప్రాణాలు, సద్గురువు గోధుమలు విసరడం, పిండిని చల్లించడం అనే చర్య ద్వారా తనను నమ్ముకున్న షిరిడీ బిడ్డలను కాపాడిన సద్గురువు ఔదార్యాన్ని శ్రీ హేమడ్ పంత్ గ్రహించారు. సద్గురువు లీలా వైభవాన్ని దోసిట పట్టి మనందరికీ అందించారు. శ్రీ హేమడ్ పంత్ ఇంత అద్భుతంగా సద్గురు లీలా స్వరూపాన్ని ఆవిష్కరించినా ఈ రోజుకు
బాబా మార్గంలో ప్రకటిత గురువుల వైపు పరుగులు తీస్తున్నాం. ఈ లోకానికి అల్టిమేట్ సద్గురు శ్రీ సాయిబాబా. అయినా మన బలహీన మనస్తత్వంతో మనకు మనమే కొంతమంది గురువులను సృష్టించుకుంటున్నాం. ఇక్కడ నాలాంటి వారి తపనేంటంటే ప్రకటిత గురువుల వైపు భవిష్యత్ తరం వెళ్ళకూడదు. కొద్దిమంది చేసే ప్రకటిత గురువుల ఆరాధన వల్ల భవిష్యత్ తరానికి నిజమైన బాబాతత్వం తెలుసుకునే పరిస్థితి ఉండదు. శ్రీ సాయిబాబాయే అసలైన సద్గురువు అని బలంగా చాటాలన్నదే మేము సాయి టీవీ ద్వారా చేస్తున్న ప్రయత్నం. ఇది ఒకరోజుతోనో ఏడాదితోనో సాధ్యమయ్యేది కాదు. నిరంతరం సద్గురువు వైభవాన్ని చెవులకు ఎక్కిస్తేనే బాబాను ఆశ్రయించిన వారు పక్కదారులు పట్టకుండా ఉంటారు. అయినా మేము బలహీనతలను చంపుకోలేము. లివింగ్ గురువుల వెంటే పడతాం అనుకుంటే మీరు బాబాకు భారం తగ్గించిన వారవుతారు. ఇక మన బాధ్యత తనది కాదులే అని బాబా కూడా రిలాక్స్ అవుతారు. ప్రకటిత నియమిత గురువులను ఆశ్రయిస్తే వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రకటిత గురువులు చేసే కర్మలు వారిని ఆశ్రయించిన వారు అనుభవించాల్సి ఉంటుంది. అదే సద్గురువును ఆశ్రయిస్తే మన కర్మలను తొలగిస్తారు. ఇది సత్యం. సచ్చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. కపర్ధే కుమారుడికి ప్లేగు పొక్కులు వస్తే ఆందోళన చెందుతున్న లక్ష్మీ కపర్ధేకు తన కఫ్ని ఎత్తి తన శరీరం పైన ప్లేగు పొక్కులను చూపించి నీ బిడ్డ బాధను నేను భరిస్తున్నానని చెబుతారు. తమను ఆశ్రయించిన వారి కర్మలను సైతం స్వీకరించి భరించేవారే సద్గురువు. ప్రకటిత గురువును ఆశ్రయించిన వారు ఆయన కర్మలను అనుభవించి అధఃపాతాళానికి వెళ్ళిన వారు నాకు వ్యక్తిగతంగా అనేక మంది తెలుసు. నాకు తెలిసిన భార్యాభర్తలు బాబా పట్ల శ్రద్ధాభక్తి కలిగిన వారే. కానీ వారి బలహీనత కర్మతంత్రం వైపు లాక్కెళ్ళింది. బాబాకు సైతం ఒక గురువు ఉండేవారు. ఈయన కూడా గురుసేవ చేసి తరించారు. మార్గదర్శి కూడా ఉండాలని చెప్పారని వారు ఒక లివింగ్ గురువును ఆశ్రయించారు. 10 ఏళ్ల పాటు ఆ గురువుకు సకల సేవలు చేశారు. ఈ క్రమంలో భర్తకు తీవ్ర అనారోగ్యం చేసింది. బాబాను అడుగుతుంది, ఎందుకు బాబా మాకి పరిస్థితి అని. పాపం బాబా ఏం చేస్తారు, వారు ఆశ్రయించిన లివింగ్ గురువు కర్మను వారు అనుభవించారు. బాబాను ఆశ్రయించిన వారికి కష్టాలు రావా అంటే కర్మానుసారం వస్తాయి. వాటిని ఎదుర్కొనే స్థైర్యాన్ని బాబా ఇస్తారు. శ్రీ సాయి సచ్చరిత్రలో 18-19 అధ్యాయాల్లో బాబా చెప్పిన గురుసేవ అనే కథావృత్తాంతంలో అక్కడ చెప్పిన గురుస్థానం బాబాది, శిష్యుడి స్థానం మనది. ఆ కథలో చివరిగా బాబా అడిగిన ప్రశ్న, నా గురువును నేను సేవించుకున్నట్లు మీ గురువును మీరు సేవించుకుంటారా అన్న దాంట్లో మర్మాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన శిష్యుడి వలె నిబద్ధతతో నాతో ఉంటారా అన్నది అక్కడి సారం. దానిని వదిలేసి బాబా కూడా ఒక గురువును సేవించుకున్నారు, నేను ఒకరిని సేవించుకుంటానంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. చాలా చోట్ల మనం చూస్తుంటాం, సాయినాథ్ మహారాజ్కు జై అన్న తరువాత వారు ఆశ్రయించిన గురువులకు కూడా జై కొడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ జన్మలో మనం సాధించుకున్న సద్గురు సహచర్యం పరిపూర్ణంగా ఆస్వాదించలేము. సగం సద్గురువు పైన సగం ఆశ్రిత గురువు పైన మన మనస్సు ఉండిపోతుంది. బాబాను పెద్దగా పట్టించుకోకపోయినా ఆయన ఏమీ అనుకోరని, ఆశ్రయించిన గురువు అభిమతాన్ని గౌరవించకపోతే ఆగ్రహిస్తారని ఆశ్రిత గురువు ఆజ్ఞకు లోబడి ఉంటారు. సద్గురువు గొప్పతనం ఏమిటంటే భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటితమవుతారు. ఆశ్రిత ప్రకటిత గురువుల వద్దకు మనం ప్రయాసపడి వెళతాం. తన స్నేహితుడు ఆశ్రయించిన గురువు వల్ల ఏ మేలు కలగనప్పుడు హేమాడ్ పంత్ ఒక మాట సచ్చరితలో రాస్తారు, సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు. ఈ మాట నేడు మనకు వర్తిస్తుంది. సద్గురు పాదాల చెంతున్న సుఖాన్ని వదులుకొని ప్రకటిత గురువుల వద్దకు వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
ఆయాచితంగా లభించిన సద్గురు సాంగత్యాన్ని వదులుకొని ఎక్కడికో పరిగెత్తుతారు. సద్గురువు ప్రేమ వర్ణించడానికి అలివి కానిది.